వెల్కమ్ టు జయాల ఛానల్ వాళ్ళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే తెలంగాణ పాలిసెట్ ట్వంటీ ట్వంటీ వన్ సంబంధించిన ఎగ్జామ్ హాల్ టికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి దీంతో పాటు దీంతోపాటు షీట్లో ఉన్నటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి హాల్ టికెట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఎగ్జామ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది వీటికి సంబంధించిన ర్యాంకులు హాల్ టికెట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అదేవిధంగా ఈ వీడియో మీకు అవసరం ఉన్న లేకపోయినా వేరే ఫ్రెండ్స్కైనా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే పాలిసెట్కి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ పాలిసెట్ టీఎస్ డాట్ వెబ్‌సైట్ డాట్ ఐఎన్ ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ వ్యూ ప్రింట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ప్రింట్ హాల్ టికెట్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ ఏయర్లో పాస్ అయ్యాము సో బికాజ్ సిబిసిఎస్ఈ అయితే సిబిసిఎస్సీ ఐసీసీఎస్సీ అంటే రిజిస్ట్రేషన్ అప్పుడు మనం ఏ విధంగా అయితే డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్ మళ్ళీ మనకి ఇక్కడ ఎంటర్ చేసేసి వ్యూ ప్రింట్ హాల్ టికెట్ నెంబర్ క్లిక్ చేయగానే హాల్ టికెట్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ చేయడం జరుగుతుంది దీంట్లో ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా వెరిఫై చేసుకోండి ఐసీఆర్ నెంబర్ మనకు సంబంధించిన పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ ఈ ప్లేస్లో ఉంటుంది ఇదే నెంబరు మనకు వేర్షీట్లో కూడా ఉందా లేదా ఇన్షూట్ చేసుకోండి ఇక్కడ టెన్త్ క్లాస్కి సంబంధించిన నెంబరు ఫోటో కూడా మనదే కాదా ఇవన్నీ కూడా కరెక్ట్గా వెరిఫై చేసుకునే నేము కేటగిరీ అడ్రస్ దీంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు అక్కడ న్యూజిలెక్టర్ని కనుక కాంటాక్ట్ అయిపోయి సార్ నాకు ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ వచ్చింది లేదంటే క్యాస్ట్ రాంగ్ వచ్చింది అని చెప్పేసి వీటికి సంబంధించి ఏమైనా పత్రాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉంది దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏంటిది ఎస్ఎస్సి హా మేమో కానీ ఎస్ఎస్సీ హాల్ టికెట్ కానీ తీసుకుని వెళ్తే వాళ్ళు అప్డేట్ చేసే అవకాశాలు ఉన్నాయి సో చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఉన్నంత మాత్రం పెద్ద ఇబ్బంది ఏం లేదు అది అడ్మిషన్ టైంలో కూడా మంచిగా సరి చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇక్కడ డీటెయిల్స్ అని కరెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ డేట్ అండ్ టైం అని చెప్పేసి సెవెంటీన్త్ రోజు స్టార్టర్డే మనకు లెవెన్ ఏఎం నుంచి స్టార్ట్ చేస్తే వన్ థర్టీ పిఎం టోటల్గా వన్ ఫిఫ్టీ మినిట్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది మీరు ఎంపీసీకి అప్లై చేసుకున్న సరే బైపీసీకి అప్లై చేసుకున్నది దేనికి అప్లై చేసినా సరే అందరికీ కామన్గా ఒకే పేపర్ ఉంటుంది అంటే ఏబీసీ డి అని చెప్పేసి విధంగా సెట్స్ ఉండవచ్చు బట్ క్వశ్చన్స్ అయితే కామన్గా ఉంటాయి అందరికీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటు బయాలజీ అందరికీ కూడా రావడం జరుగుతుంది మీరు బయాలజీ అటెంప్ట్ చేసేవాళ్ళు బయాలజీ అటెంప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు అది మీ ఇష్టం బట్ క్వశ్చన్ పేపర్ అయితే అందరికీ కామన్ గానే ఉంటుంది సో ఇక్కడ టైపింగ్ దాని తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్ అది చాలా ఇంపార్టెంట్ మీరు ఫస్ట్ సెంటర్కి వెళ్ళగానే చెక్ చేసుకోవాల్సింది సెంటర్ కోడ్ కరెక్ట్ ఉందా లేదా ఎందుకంటే చాలా వరకు స్కూల్స్ నేమో సేమ్ ఉంటాయి సిమిలర్గా ఉంటాయి కాబట్టి అలాంటి కేసెస్లో కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ సెంటర్కి వెళ్ళగానే ఈ సెంటర్ కోడ్ ఫైవ్ ఎయిటీ సెవెన్ కాదా అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక్కొని వెరిఫై చేసుకోండి వెళ్ళగానే ఫస్ట్ సీటింగ్ ఎక్కడ ఉందని చెక్ చేసుకోండి సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని దీన్ని బేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి ఇక్కడ గీతా జూనియర్ కాలేజ్ అని చెప్పేసి ఉంది సో ఇక్కడ గీతా జూనియర్ కాలేజీ ఈ విధంగా కొన్నిసార్లు ఇప్పుడు నారాయణ శ్రీచేత ఇలాంటి కాలేజీలో కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆ సెంటర్ ఒక రోజు ముందే తెలుసుకునే ప్రయత్నం చేయండి సో ఇక ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలా ఉన్నాయి సో కామన్గా ఏ ఇన్స్ట్రక్షన్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామ్కి సంబంధించి క్యాలిక్యులేటర్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఏ టేబుల్స్ కానీ ఏవి కూడా తీసుకెళ్ళడానికి ఛాన్స్ లేదు మనం ఎగ్జామ్ హాల్కి అయితే వన్ అవర్ బిఫోర్ వెళ్ళాలి మీతో పాటు ఒక గుడ్ బాల్ పాయింట్ పెన్ రైటింగ్ ప్యాడ్ హెచ్పి పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ సో ఇవైతే తీసుకెళ్ళచ్చు శానిటైజర్స్ కానీ లేదంటే ఈ గ్లౌజెస్ కానీ ఫేస్ షీల్డ్ కూడా ఇవైతే ఎగ్జామ్ అయితే అలో చేయొచ్చు బట్ అంటే మీ సేఫ్టీ మెజర్స్ అంటే కోవిడ్ నైన్టీన్కి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ మీరు కనుక పాటించినట్లయితే వాటిలో వాళ్ళతో మనము చెక్ చేయించుకొని మీకైతే అలో చేసే అవకాశం ఉన్నాయి మిగతా అన్ని ఎగ్జామ్లో కూడా మీకు గ్లౌజెస్ అంటే ఎవరి సేఫ్టీ వాళ్ళదు కాబట్టి గ్లౌజెస్ కానీ ఫేస్ షీల్డ్ కానీ శానిటైజర్ కానీ సో ఇవన్నీ కూడా వాటర్ ఇవన్నీ వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళచ్చు బట్ ట్రాన్స్పరెంట్ ఉన్నటువంటి వాటర్ బాటిల్ సో ఇవన్నీ కూడా అంటే మీ సేఫ్టీ మెజర్లో మీరు ఏవైతే తీసుకుంటున్నారో కోవిడ్ నైన్టీన్కి సంబంధించి అవి సాటిస్ఫై అయితే ఖచ్చితంగా ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం కూడా ఫాలో కావచ్చు ఇక పాలిసెట్కి సంబంధించి ఇక్కడ మనకు ఈ పాలిసెట్ ర్యాంకు ఆధారంగా టోటల్గా నాలుగు రకాల కోర్సెస్ ఒకటి వచ్చేసి డిప్లొమాకు సంబంధించిన కోర్సెస్ డిప్లొమా లెవెల్ ప్రోగ్రామ్స్ నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా కోర్సెస్ ఆఫర్డ్ బై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా కోర్సెస్ ఆఫర్డ్ బై పివీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ సో నెక్స్ట్ లాస్ట్ మనకు ఇక్కడ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజికల్ సైన్సెస్ బాసర ట్రిపుల్ ఐటీ బాసరాకు సంబంధించి టోటల్గా ఫోర్ టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ తీసుకోవడానికి ఇదే ర్యాంక్ అనేది ఆధారం అవుతుంది దీంట్లో ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎవరైతే అటెంప్ట్ చేస్తారో సో అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఆ ర్యాంకును బేస్ చేసుకొని ఎంపీసీకి సంబంధించిన సబ్జెక్టులకు సపరేట్గా ఒక ర్యాంకు ఎంపీసీ ప్లస్ బయాలజీ ఎంపీసీ ప్లస్ బయాలజీని బేస్ చేసుకొని అగ్రికల్చర్ ర్యాంక్ ఈ విధంగా టూ ర్యాంక్స్ అనేది ఇస్తారు దీంట్లో ఎంపీసీకి సంబంధించిన ర్యాంకును బేస్ చేసుకొని డిప్లొమా కోర్సెస్లో అదేవిధంగా ట్రిపుల్ ఎయిటీ భాషలలో చేయడానికి మనకు ఈ ర్యాంక్ అనేది యూజ్ అవుతుంది అగ్రికల్చర్ ర్యాంక్ అనేది వెటనరీ సైన్స్లో కానీ ఇటు అగ్రికల్చర్ డిప్లొమా కానీ చేయడానికి అయితే యూజ్ అవుతుంది దానికి సంబంధించిన పాయింట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు చాలామంది అడిగిన క్వశ్చన్ అడుగుతా ఉన్నారు అన్న మేము బయాలజీ కంపల్సరీ రాయాలా రాయడం రాయకపోవడం అనేది మీ ఇష్టం మీరు అన్నీ రాయొచ్చు ఎలాగో నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి నా సజెషన్ అయితే వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ అటెంప్ట్ చేసేసేయండి పెద్ద నష్టం లేదు లాస్ట్ ఫైవ్ మినిట్స్ చెక్ చేసుకొని వన్ ఫిఫ్టీ మినిట్స్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక దీని సంబంధించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఒకసారి హాల్ టికెట్ చెక్ చేసుకొని హాల్ టికెట్లు ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అవుకుంటూ ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా చదివే ప్రయత్నం అయితే చేయండి ఇంకా ఓఎంఆర్ షీట్కి వచ్చేద్దాం సో ఓఎంఆర్ షీట్ అనేది ఎలా ఉంటుంది సో ఓఎంఆర్ షీట్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది క్యాండిడేట్ నేమ్ హాల్ టికెట్ నేమ్ ఆఫ్ ద సెంటర్ ఇవన్నీ కూడా సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఎక్కడైతే మనము ఈ పార్ట్ సైడ్ వన్కు సంబంధించి నేమ్ కానీ టికెట్ నెంబర్ కానీ ఆ సెంటర్ నేమ్ కానీ ఇక్కడ బుక్లెట్ సీరియల్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా పెన్తోనే రాయాలి సో పెన్నుతో రాయడానికంటే ముందు పెన్సిల్తో రాయండి సో చాలామంది చేసే మిస్టేక్స్ అంటే ఒకసారి ఓఎంఆర్ షీట్ కనుక మిస్టేక్ చేస్తే ఇంకొక ఓఎంఆర్ షీట్ అయితే ఇవ్వబడదు కాబట్టి మీకన్నా డౌట్ ఉంటే అక్కడ ఉన్న ఇన్జులేటర్ని అడిగి కరెక్ట్గా ఫిల్ చేయండి ఫస్ట్ ఏమైనా డౌట్ వచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ టూ త్రీ ఫర్ ఆల్ టికెట్ నెంబర్ వన్ ఇక్కడ ఫిల్ చేసేసాను టూ ఇక్కడ ఫిల్ చేశాను మామూలుగా పెన్సిల్తో చిన్న డాట్స్ పెట్టేసి ఇన్సులేటర్ని అడిగి సరే ఇది ఇచ్చి కరెక్ట్ అయినా అని ఇన్షూర్ చేసుకొని ఆ తర్వాత ఫిల్ చేసే ప్రయత్నం చేయండి ఇక బుక్లెట్ వచ్చేసి మనకు బుక్లెట్లో ఏబీసీడీ కోర్స్ అని చెప్పేసి ఉంటే మీకు ఏ బుక్లెట్ అయితే వస్తుందో ఆ బుక్లెట్ని చెక్ చేసుకొని ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని ఏ అయితే ఏ బి అయితే బి ఇక్కడ రాసేసి ఇక్కడ బబుల్ చేయాలి సో ఇక్కడ ఈ బార్కోర్ని డిస్టర్బెన్స్ ఏం చేయొద్దు సో ఈ పాట అయిపోయిన తర్వాత ఈ పైన పాట అయిపోయిన తర్వాత దీంట్లో ఓన్లీ హెచ్బి పెన్సిల్నే యూజ్ చేయండి టూ పెన్సిల్స్ తీసుకుని వెళ్ళి ప్రయత్నం చేయండి ఎరేజర్ కూడా తీసుకెళ్ళండి మీరు ఎరేజ్ చేయొచ్చు ఏదైతే చేయొచ్చు బట్ ఓఎంఆర్ షీట్ అనేది జాగ్రత్తగా సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయితే ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అయితే సెకండ్ ఆప్షన్ ఈ విధంగా కరెక్ట్గా చెక్ చేసుకోండి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఇక్కడ క్వశ్చన్ వన్ క్వశ్చన్ టూ క్వశ్చన్ త్రీ క్వశ్చన్ ఫోర్ క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్ నెంబర్ మీ బుక్లెట్లో వచ్చే బుక్లెట్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం సో బుక్లెట్ ఏ విధంగా ఉంటుంది ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ చాలామంది చెక్ చేస్తే ఉంటారు సో ఒకసారి బుక్లెట్ ఓపెన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఇది ట్వంటీ ట్వంటీకి సంబంధించినటువంటి ఈ బుక్లెట్ సో బుక్లెట్లో కూడా మనకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా అక్కడ ఉన్న ఇన్విలేటర్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాటికి సంబంధించి ఇది బుక్లెట్ ఎప్పుడు కానీ ఖచ్చితంగా మనము ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు ప్రతిసారి నేను చెప్తానే ఉంటాను ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని రెఫర్ చేయడం చాలా మంచి హ్యాబిట్ కంపల్సరిగా మీరు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని రెఫర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయ్యేలోపు ఓకే రైట్ సో విధంగా మనకు బుక్ అనేది ఉంటుంది ఇక్కడ చెక్ చేసుకోండి ఇక్కడ ఏ క్వశ్చన్ నెంబర్ ఎంత ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్థా సెవెంత్ అని చెప్పేసి ఆ క్వశ్చన్ నెంబర్ని బేస్ చేసుకొని ఇక్కడ ఫోర్టీన్త్ అంతా ఫోర్టీన్త్ ఆ ప్లేస్కి వచ్చేసి ఇక్కడ మనం ఇందాక ఏదైతే షీట్ ఉందో ఆ ఫోర్టీన్త్లో ఐ ఆప్షన్ ఆ బి ఆప్షన్ అనేది కరెక్ట్గా ఫిల్ చేయండి ఇక్కడ బబుల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇదంతా కూడా ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ ద్వారా ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టారని చెప్పేసి అదే స్కాన్ చేస్తుంది సో ఈ స్కాన్ చేసే టైంలో ఏమవుతుందంటే బబుల్స్ మీరు సరిగా ఫిల్ చేయనట్లయితే ఇక్కడ మీకు ఆల్రెడీ ఉంటుంది అంటే హాఫ్ హాఫ్ బబుల్ చేయడము లేకపోతే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ బబుల్ చేయడం ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ సాఫ్ట్వేర్ కరెక్ట్గా రికగ్నైజ్ చేయక అలాంటి ఆప్షన్స్ని అది వ్యాలిడేట్ చేయకపోవచ్చు కాబట్టి సో బబుల్స్ అయితే రౌండ్గా నీట్గా హెచ్బి పెన్సిల్ని యూజ్ చేసే ప్రయత్నం చేసేసి సో చాలా జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నం చేయండి ఈ ఓఎంఆర్ షీట్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఓఎంఆర్ షీట్ బ్యాక్ సైడ్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ బుక్లెట్ కోడ్ ఇవి కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది మనకు ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాత ఫ్రంట్ సైడ్ ఏ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా డీటెయిల్స్ ఉంటే ఆ బ్యాక్ సైడ్ ఏవైతే డీటెయిల్స్ ఉంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా పెన్తో రాయాలి బట్ బబుల్స్ మట్టికి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తే ఫిఫ్టీన్త్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్ వరకు కూడా మీరు హెచ్పీ పెన్సిల్ యూజ్ చేయొచ్చు పెన్ను యూజ్ చేయొచ్చు అంటే పెన్ను కూడా యూజ్ చేయొచ్చు బట్ ఆయన మిస్టేక్స్ అయితే మీకే బంద్ అవుతుంది కాబట్టి వాళ్ళే చెప్పారు కాబట్టి హెచ్పి పెన్సిల్ యూజ్ చేసి జాగ్రత్తగా ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బుక్లెట్ మీకే ఇస్తారు హాల్ టికెట్ కూడా మీకే ఇస్తారు కాబట్టి దాని ప్రకారంగా మళ్ళీ మీరు క్రాస్ వెరిఫై చేసుకొని ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చే ముందు కూడా మరొకసారి చెక్ చేసుకొని ఈ ఆప్షన్స్ని కరెక్ట్ పెట్టామా లేదా ఏదైనా మిస్ అయిపోయిందా లేదా చెక్ చేసుకొని ఎలాగో నెగిటివ్ మార్కు లేవు కాబట్టి వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ ఆప్షన్స్ పెట్టే ప్రయత్నం చేయండి సో ఇక సెక్షన్లో ఉన్నటువంటి ఫ్యాంట్స్ ఇవి మేజర్గా ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే ఇంకా మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసినట్లయితే దానిపైన కూడా ఇంకొక వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇది టోటల్గా మనకు టీఎస్ పాలిసీ సెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మరి ఇలాంటి న్యూస్ ఇలాంటి అప్డేట్స్ సెట్ కౌన్సిలింగ్ కావచ్చు లేదంటే ట్రిపుల్ ఐటీ బాసరకు సంబంధించిన కౌన్సిలింగ్ కావచ్చు వెటనరీ కౌన్సిలింగ్ కావచ్చు అగ్రికల్చర్ కౌన్సిలింగ్ కావచ్చు ఇక మీదట వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేను దానిపైన వీడియో చేస్తాను అలాంటి న్యూస్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము అదేవిధంగా ఈ వీడియోని నలుగురికి షేర్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్